పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడికి, కార్యకర్తకు న్యాయం చేసి ఆర్థికంగా వెనకబడిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరక్షణ్ బాబు అన్నారు. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని దోర్నాల మండల కేంద్రంలోని లహరి ఫంక్షన్ హాల్లో మండల టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరక్షణ్ బాబు పాల్గొని మాట్లాడుతూ, ఈ 5 సంవత్సరాలు అందరం కలిసికట్టుగా ఉండి నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని అన్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి తన వద్ద సమాన గౌరవం ఉంటుందని అన్నారు. అధికారంతో పాటు పార్టీ మరింత పటిష్ట చేయాలనే ఆలోచనతో అధినేత చంద్రబాబు త్వరలో గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని అన్నారు. నాయకులు ఈ రాష్ట్రానికి గౌరవించి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం మనందరి అదృష్టం. ఈ టైంలో మనం ఏదైతే గ్రామాలను తిరిగినప్పుడు గ్రామాల పార్టీని భుజాన మోసుకొని కష్టపడి నాయకులు ఉన్నారు. గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలకి ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మనం దగ్గర తీయాల్సిన అవసరం ఉంది. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రతిరోజు తెల్లవారుజాము 5 నుంచి ఖాళీకి మీరు పడతా ఉన్నారు, వచ్చి నిద్ర లేదు, తొందర పడతా ఉన్నారు. అధికారం వచ్చినప్పుడే ఏదో జరిగిపోయింది, నాకు అది కావాలా ఇది కావాలా భారీ పోరాడంత ఆశలు పెట్టుకొని మన వాళ్ళందరూ కూడా వైసీపీకి బలమైనటువంటి మండలంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో వారి యొక్క ఆధిపత్యాన్ని తగ్గించి తెలుగుదేశం పార్టీ వైపు ఓటర్లందరూ కూడా ప్రయాణాలు చేయటం అనేది చాలా సంతోషకరమైన విషయం. నేను వచ్చినప్పటి నుంచి చెప్తానే ఉన్నా ప్రతి ఒక్కరికి, అందరు కష్టపడండి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. గ్రామంలో ఎవరైతే పార్టీని ముందు తీసుకెళ్తారో వాళ్ళే మంచి నాయకులుగా ఎదుగుతారని చెప్పేసి ప్రతి మీటింగ్ లో చెప్పారు. కొంతమంది పాటించారు, కొంతమంది పాటించలేదు. ఈరోజు కేవలం మనం 3 సంవత్సరాలుగా ప్రతి ఇంటికి వచ్చారు, ప్రతి గ్రామానికి 20 సార్లు వచ్చారు, ప్రతి ఒక్కరిని కూడా దండం పెట్టారు, ఓట్లు అభ్యర్థించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం తీస్తుంది, గాలి వీచేటప్పుడే తూర్పారబట్టాలని చెప్పేసి పల్లెటూరు భాషలో కూడా చెప్పారు మన వాళ్ళందరికీ. కానీ కొన్ని గ్రామాల్లో కొంతమంది బలమైన నాయకులు అవతలను వస్తున్నట్టు వద్దన్నారు. నేను ఆ రోజు చెప్పా, ఎన్నికల పౌంటింగ్ కాల్ నుంచి అందరం నవ్వుతూ బయటకు రావాలి, బాధపడుతూ బయటకు రావాలని చెప్పేసి నేను ముందే చెప్పాను. కౌంటింగ్ కాల్ నుంచి నేను వచ్చినప్పుడు నేను అక్కడే లేగా, అందరు బాధపడ్డారు, మీ ముఖాలు అందరు బాధపడ్డారు నేను చూశాను. అది ఏదైతే మనం జరగకూడదు అని అనుకున్నామో అదే జరిగింది. ఈ నియోజకం పురాతనంగా కాంగ్రెస్ నియోజకవర్గం, కాంగ్రెస్ భావజాలం. అలాంటి నియోజకవర్గంలో ఇది రిజర్వ్ స్థానం అయ్యాక సరిగా కార్యకర్తలు అందుబాటులో ఉండి పార్టీని ముందు నడిపినటువంటి వ్యక్తులు లేదు. ప్రతిసారి ఇప్పుడు ఓడిపోవాలా అధికారం రావాలని కోరుకునే ఎక్కువ మంది. కార్యకర్తల కష్టాలు, గ్రామాల అభివృద్ధి, సమాజంలో పెద్దల పట్ల గౌరవం అనేది తెలుసుకున్న నాయకత్వం ఇక్కడ లేదు కాబట్టి నా 3 రోజులతో వచ్చాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల ఎన్నికలు జరిగితే 164 నియోజకవర్గాల్లో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ,
జనసేన బీజేపీ కలిసి గెలుచుకోవడం జరిగింది. ప్రజలు మండల ఎంపీపీ ఎన్నికలు కూడా వస్తున్నాయి అనేది ఒకటి జరుగుతూ ఉంది, చర్చ జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంస్థలు రేపు మనం గెలవాలి. ప్రతి ఒక్కరు కూడా అది గుర్తు పెట్టుకొని ఈ సెలక్షన్ లో వీటన్నింటిలో కూడా అది ఒక ఆలోచన పెట్టుకోండి. ఓటు చేసేవాళ్ళు, ఓటు చేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు, గ్రామంలో ఈ చిన్న చిన్న దగ్గర ఒకరినొకరు నిందించుకొని పార్టీని కాజేయకుండా సర్పంచ్ ఎన్నికలు, మండల పరిషత్ ఎన్నికలు కూడా త్వరలో వస్తున్నాయి. బాబు గారు కూడా ప్రతి నియోజకం మీద కన్ను వేస్తున్నారు. అంటే వైసీపీలు చేసినట్టు అరాచకాలు, పేదోడి స్థలాలు ఆక్రమించుకోవటం, రోడ్లు ఆక్రమించుకోవటం, మన తాతల తరాల నుంచి సంపాదించుకుని పొలాలు ఆన్లైన్ లో తీసేయటం, ఆన్లైన్ వాళ్ళు ఎక్కించుకోవటం, ఇవన్నీ దుర్మార్గాలు. మనోడు చేయకుండా మనం నీతిగా పరిపాలించండి. గ్రామంలో మీరేది చెప్తే, తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఏది చెప్తే ఎర్రగొండ పాలనలు అదే భేదమవుతుంది. 5 సంవత్సరాల నుంచి చాలా కుటుంబాలు ఆర్థికంగా నిలిగిపోయింది పార్టీ నమ్ముకొని కష్టపడ్డారు. దోర్నాల మీద నాకు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది. ఏ చిన్న కార్యక్రమం పార్టీ కార్యక్రమం ఇచ్చినా 5 మండలాల్లో దోర్నాల మండలంలో సక్సెస్ఫుల్ గా జరుగుతూ ఉంది. ఆ యొక్క ప్రేమ అభిమానం ఈ మండలం మీద నాకు ఉంది కాబట్టి, చిన్న మండలం కాబట్టి నేను కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెడతా. ఎవరు కూడా మాకు తక్కువైందని చెప్పి దయచేసి ఎవరనుకోవద్దు. ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకొని పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది. బాబు గారు కూడా ఇంత ముందులా కాదు, ఇప్పుడు పార్టీ మీద కూడా ఆయన దృష్టి పెట్టాడు. పార్టీ కూడా పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా మళ్ళీ కమిటీ వేసి ప్రక్షాళనందుకే నిన్న నేను మొట్టమొదటిసారిగా రాష్ట్ర అధ్యక్షుని మార్చాను. పలా శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు నియమించడం జరిగింది. మళ్ళీ కమిటీస్ అన్ని కూడా ఫ్రెష్ కమిటీలు వస్తాయి. ఒకవైపు పార్టీ, ఒకవైపు అధికారం, ఈ రెండింటిని సమన్వయం చేసుకుంటూ మనం గ్రామాలకు వెళ్ళాలి. ఎవరు కూడా అవతల రెచ్చగొడుతుంది, ఇది సహజం. కానీ మండలంలో కొంతమంది ఉన్నారు, అతి శాస్త్రాలు చేస్తున్నారు, వాళ్ళందరూ నా మైండ్ లో ఉన్నారు. మొత్తం చేస్తాం బయటకు, బయటికి వాళ్ళు చేసిన అవినీతి మొత్తం తీస్తాం, కలుగులో దాక్కున్నా బయటకు తెస్తాం. నా కోణంలో వదిలే సమస్య లేదు. గ్రామాల్లో మీరందరూ కూడా గ్రామ అభివృద్ధిని పెట్టండి, కార్యకర్తల సంక్షేమాన్ని కోరండి. నాయకులు ఎవరైతే పార్టీ స్థాయిని గుణం వేసుకొని ఆర్థికంగా నష్టపోయినారో మీరు బలపడండి, బాగుపడండి. ఇదే నేను చేస్తున్న నాకు మద్దతు ఇచ్చారు 5 మండలాల్లో కొన్ని జరిగింది. నేను ఈ రోజు వరకు కూడా అందరు కష్టపడ్డారని ఒక మాట తప్ప ఎక్కడ కూడా ఎవరిని నిందించట్లేదు, ఎక్కడ కూడా ఎవరిని నిందించట్లేదు. ఎందుకు నిందించడం లేదంటే అధికారం వచ్చింది, నా మీద బాధ్యత ఉంది. గ్రామంలో ఎంతో మందికి మాట పెంచాము. ఈరోజు మనం ఓడిపోయినామని కార్యకర్తలు ఇస్తుకొని ఇంట్లో కూర్చుంటే పని కాదు, అందరూ నష్టపోతాం. నేను ఇబ్బంది పడితే పోయినసారి 10-16 మంది బాగుపడతారు, వీళ్ళందరూ ఎవరు బాగుపడరు. అందుకని మీ అందరి కోసం నేను ఇక్కడే ఉంటున్నా. మీ అందరితోటి ఈ అధికారాన్ని మీకోసం ఉపయోగిస్తాం. ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ అన్నాడు వచ్చి ఓడిపోయిన మనల్ని బాగుపరచాడని ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉండాలని తెలియజేసుకుంటూ, ఈ అధికారులందరూ కూడా సెట్ అయినాక మండలాన్ని గాడిలో పెట్టడం, ఎవరు కూడా గ్రామాల్లో కుకింగ్ ఏజెన్సీ కోసం, ఫీల్డ్ ఏజెంట్ కోసం,
అన్నవాడి కోసం లేకపోతే జయలక్ష్మి కోసం ఎవరు కూడా గొడవపడాల్సిన అవసరం లేదు. నేను అధికారులు అందరితో మాట్లాడుతున్నా, మాట్లాడాను. 2-3 రోజులు మీ గ్రామంలో మీరందరూ కూర్చొని సమన్వయంతో ఏదైతే ఎన్నికల్లో నా దగ్గరికి వచ్చి మా గ్రామ పరిస్థితి అని మాట్లాడుకున్నారు, వాళ్ళందరూ వచ్చి మండల నాయకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వచ్చి అవన్నీ కూడా ఇస్తే వాటి ప్రకారం మేము పనులు చేయించే దానికి అవకాశం ఉంటుంది. ఎవరిని కూడా ఇన్వాల్వ్ కాదు, మీ గ్రామాలలో మీరే కూర్చొని అన్ని ప్రతి ఒక్కటి కూడా చేసుకుని పోవాలా. ఆ గ్రామంలో మీరేదైనా తప్పు చేసినా ఎవరైనా ఆ గ్రామం నుంచి వచ్చి నాకు ఇటు అన్యాయం జరిగిందంటే ఖచ్చితంగా దాన్ని రిపీ చేస్తాం. మండల నాయకులు అందరు ఉన్నారు, మళ్ళీ దగ్గరికి వచ్చి 5 సంవత్సరాలు మనం ఎలా పార్టీని అభివృద్ధి చేసుకోవాలా, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న డిసైడెడ్ చేసి చేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. అధికారం వచ్చింది, ఈ అధికారం కార్యకర్త అనుభవించాల్సిందే. గ్రామంలో ఈ చేతి పెద్దలందరూ మండల స్థాయి నాయకులు వీళ్ళందరికీ వీళ్ళ స్థాయి తగ్గట్టు వీళ్ళు కూడా దగ్గర తీస్తాం, పదవులు ఇస్తాం, ఆర్థికంగా అవకాశాలు ఉంటే వాళ్ళను కూడా సంపాదించుకొని చెప్తాం. నిస్వార్థంగా పనిచేద్దాం అందరం కలిసి. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా గెలవాలనే ఒక ఆలోచనతో మా అందరం కూడా పనిచేస్తాం. శాశ్వతంగా మనం గెలవాలంటే ఈ 5 సంవత్సరాలు గ్రామాల్లో మీరందరూ ఐక్యంగా ఉండాలి. మీరు గ్రామాల్లో ఐక్యంగా లేకుండా అక్కడ అనుకొని మండల నాయకుల దగ్గరికి వచ్చి అక్కడ పంచాయతీ పెట్టి ఏళ్ళవాళ్ళు కాక మళ్ళీ నా దగ్గరికి వచ్చి పంచాయతీ చేసే పరిస్థితి లేదు. ఎందుకు లేదని చెప్తున్నంటే నేను అందరూ కలిసి కట్టి నేను పనిచేశాను. అందరూ కూర్చోండి, కూర్చొని ప్రతి ఒక్క నిర్ణయం 2-3 రోజులు మీ ఎన్ని కూడా ఏదైతే మనం కుకింగ్ ఏజెన్సీలు కానీ ఫీల్డ్ ఎస్టేట్లు కానీ అదేవిధంగా ఎఫీ షాప్స్ కానీ ఆయా గ్రామాల్లో వాళ్ళే కూర్చోండి. ఆ గ్రామాల్లో మనం ఏదైతే అభివృద్ధి చేసుకోవాలో దాని గురించి మాట్లాడుకొని మన వాళ్ళందరినీ కూడా గ్రామ నాయకత్వం దగ్గర చేయాల్సిన అవసరం ఉంది. అధికారం వచ్చింది కానీ కష్టపడ్డ పక్కన పెట్టి మనమే మొత్తం ఆక్రమించుకోవాలనడం ఈ నేరంలో నేను అన్నారా జరగదు. కష్టపడ్డ కార్యకర్త ఒకటే, నేను కూడా ఒకటే, నేను కూడా కార్యకర్తని. ఆ బాధ నాకు తెలుసు కాబట్టి మీ అందరికి చెప్తా ఉన్నా. కక్షలకు పోవద్దు, ఎవరు కూడా గొడవలు కలవద్దు. గ్రామంలో ప్రశాంతంగా ఉండండి. గ్రామానికి కావాల్సినటువంటి ప్రతి గ్రామంలో నాయకులందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలి. ఎవరు కూడా దీనిని అవాస్పాలు చేసుకోకండి. ఎందుకంటే ఒకవైపు వైసీపీ సంబంధించినటువంటి కుట్రదారులు ఉన్నారు, మనల్నే కాదు వాడు ఏసులు డాక్టర్ వాడు ఏసులో నీకు తిన్న ఉన్నాయి, వాడికి డీలర్షిప్ అయింది, నీకెందుకు రాదు, ఇంట్లో ఆలోచించి నీకు ఇప్పుడు ఒక ఇంటి వాడికి ఇచ్చినారని చెప్పి రెచ్చబడుతుంటారు. దయచేసి వాళ్ళ మాటలు ఎవరు పెడుకోవాలి. ఒకవేళ మనోడికి ఏదైనా దక్కకపోయినప్పుడు నాది బాధ్యత, వాళ్ళని దగ్గర తీసే బాధ్యత నాది. దాన్ని నేను పూర్తిగా గ్రామంలో ఎవరైనా ఒక 10 మంది ఆశీర్వాహకులు మన దగ్గర ఉంది 5 పోస్టులు అయితే మిగతా 5 మంది కూడా ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళ దగ్గర తీసి వాళ్ళని కాపాడే ఒక బాధ్యత నా మీద అయితే ఖచ్చితంగా ఆ భరోసా నేను ఇస్తా ఉన్నా. రాత్రికి రాత్రి ఏదో జరిగిపోతుందని దయచేసి అనుకోవద్దు. కాబట్టి మనందరం కూడా మీరు అందరూ కూడా కష్టపడ్డారు,
ఎక్కడున్న ప్రతి కార్యకర్త కష్టపడిన కార్యకర్తే ఓటు వేస్తున్నారు. అదేం చెప్పేసి ఓట్ లేని వైసీపీ వాడిని ఏ స్థాయి నాయకుడు తెచ్చినా నాయకుడు కూడా పక్కన పెట్టేది. చంద్రబాబు నాయుడు గారి కష్టం, కార్యకర్త కష్టం, ఈ రాష్ట్రంలో అధికారం రావడం అనేది గెలవడం అనేది. అందుకని మనం కార్యకర్తల్ని దగ్గర తీసుకోవాలా. ఒకవేళ మీరు పంపించిన లిస్ట్ వైసీపీ కూడా నేను కొట్టేస్తాను. పక్కగా తెలుగుదేశం నాయకుడు అనుభవించాల్సిందే, మండల స్థాయి నాయకుడు కానీ కార్యకర్తలు కానీ అధికారులను అనుభవించాల్సిందే. దానికి ఎటువంటి లోపం లేదు, ఎటువంటి అవినీతి లేదు దీంట్లో. అందుకని మీరందరూ కూడా గ్రామంలో నాకు ఒక ఎక్కువ కాదు ఒక తక్కువ కాదు, గ్రామ నాయకులు అందరూ కూడా సమానం. గ్రామ స్థాయిలో ఎవరెవరు పనిచేసిన కూడా నేను చెప్పగలను. నేను ప్రతి ఊళ్ళో 20 ఇస్తాను, నాకు తెలుసు ఎవరు కష్టపడ్డారు కూడా నాకు తెలుసు. ఆ లిస్టు చూస్తున్నాయి నాకు అర్థమైంది. అందుకని మీరు ఎవరు కూడా మార్కెట్లో రావాల్సిన అవసరం లేదు. నేనే మీ ముందుకు వచ్చా, మీకు ఒక దిశానిర్దేశం చేసిపోతున్నా. ఖచ్చితంగా ఏ గ్రామానికి ఆ గ్రామం కూర్చోండి, ఇవన్నింటినీ కూడా మీరు ఆ గ్రామ స్థాయిలను ఫైనలైజ్ చేసుకొని తీసుకొని వస్తే అప్పుడు మేము మండల పెద్దలు అందరూ కూర్చుంటాం. తర్వాత అధికారులందరూ కూడా మండల స్థాయి ఎంఆర్ఓ ఎండిఓ వీళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చారు, ఎలక్షన్ టైంలో పోస్టింగ్ చేస్తారు వాళ్ళు. లేకపోయినా వాళ్ళకి ఏదో ఒక రూపంలో అకామిడేట్ చేసి ఆదుకుంటామని చెప్పి నేను తెలియజేసుకుంటూ, నిన్న కష్టపడిన ప్రతి కార్యకర్తకి, చాలా మంది కొత్త కొత్త వాళ్ళు కనపడుతున్నారు, ఎప్పుడు కనపడలేదు, 3 సంవత్సరాలు ఎప్పుడు కనపడలేదు. మరి కొత్తదనం ఎక్కడి నుంచి వచ్చింది అని సార్ నాకు, నేను అయితే అప్పుడు అక్కడనే ఉన్నాం, ఇప్పుడు అక్కడ అధికారం వచ్చిన వాళ్ళ పరిస్థితి అంటే అధికారం లేనప్పుడు కూడా అదే పరిస్థితి. దయచేసి కొత్త కొత్త వాళ్ళంతా దండం పెడుతున్నాం మీ అందరికి. మా ఊళ్ళు ప్రాంతాలు అన్యాయం చేయకుండా ఊళ్ళు మీ అందరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ ఈ మండలంలో ఓట్లు వేసి ఇంకా మంచి మనం కొంతమంది కష్టపడితే ఈ మండలంలో మనకి మెజార్టీ వచ్చింది. కొంత కష్టపడి ఉంటే తెలుస్తారు అది, కానీ జరిగింది జరిగిన దాని గురించి మనం ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇబ్బందులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళందరూ నా మైండ్లో ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా తొందరపడవాకండి, ఎవరు కూడా తొందరపడవాకండి. గ్రామంలో గ్రామ పెద్దలందరూ కలిసి కూర్చోండి, నిర్ణయాలు తీసుకోండి. మీ నిర్ణయాలకు మండల కమిటీ ఆమోదం చేస్తే నేను ఆమోదం చేస్తాను. కాబట్టి ఎవరు కూడా ఏం కాదు. మీ అందరి భద్రత, మీ యొక్క బాధ్యత నేను తీసుకుంటాను. కాబట్టి మిమ్మల్ని ఏ స్టేజ్లో ఎక్కడెక్కడ మిమ్మల్ని అకామిడేట్ చేయాలని ఎలా బలపరచాలని నాకు తెలుసు. కాబట్టి దయచేసి పార్టీని బలంగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరు ఆలోచించమని కోరుకుంటూ, మనకు ప్రధాన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. ఇక్కడ ఈ జిల్లాలో మన గౌరవనీయులు పెట్టుబడి రవికుమార్ గారు, అదేవిధంగా గౌరవనీయులు డాక్టర్ బాలవీరేంద్ర స్వామి గారు మంత్రులు రావడం కూడా మనకి అదృష్టం ఈ జిల్లాకి. ఎందుకంటే ప్రజా సమస్యల పట్ల, గ్రామాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా వారి అందరూ మనకున్నాయి. 100% పార్టీని ముందు తీసుకెళ్లాలని మీ అందరూ కోరుకుంటూ సెలవిస్తున్నాను.
దేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా, కార్యకర్త పటిమా, తెలుగు దేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. ఆంధ్ర ఆత్మ గౌరవ రణనినాద గళమా, నరనరాన క్రమశిక్షణ నిండిన చేతనమా, కుండలు తెగువా చూపు కొండలు తెగవా, ఆయుధమవు తెలుపు ఆంధ్రుని విలువ, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగు దేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. నవచరితను రాసేటి నల్ల సిరా మీరే, తెలుగు నేల ప్రభ వెలుగుల కాంతి కణం మీరే, యవనిక శ్రమ సంచికలో సంచలనం మీరే, ఆంధ్రుల పౌరుష గీతం తొలి చరణం మీరే, నందమూరి ఆవేశంలో సందేశ ధ్వనులు మీరే, చంద్రబాబు హృదయంలోన ఎగసే ప్రతి స్పందన మీరే, తల తెగిపడిన తల పడుపిడి గిలివై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగు దేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా. ప్రగతి సంక్షేమంలో సైనికులు మీరే, తెలుగుదేశ రథం నడుపు సారథులు మీరే, రేపటి మన భవిష్యత్తుకు వంతెనలు మీరే, చంద్రుని సంకల్పానికి చేయూత మీరే, ప్రతి మలుపున మద్దతు మీరే, ప్రతి గెలుపున యుద్ధం చండాని మోస్తున్నారే, ఒక్కరు వేలై అది లక్షల బలమై, ఒక్కరు వేలై అది లక్షల బలమై, నలు దిక్కుల వరకు నిలు విజయ ధ్వజమై, పసుపు జెండ చేపట్టిన ప్రజాస్వామ్య సంబరమా, చంద్రబాబు పూరించిన సమర శంఖ కింకరమా, తెలుగు దేశ దళమా తెలుగు జాతి బలమా, తెలుగు దేశమంటే కార్యకర్త పటిమా.
పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగదురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటి లేనిది నాడు. పాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైస్ UCT780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.